సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర విభజన పట్ల ప్రధాని మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు మీద చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు తెలంగాణ పోరాటం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తులకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ బిల్ పాస్ అయ్యే సందర్భంగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నేను ప్రధానమంత్రి గారికి కనీసం లోక జ్ఞానం చట్టసభల పట్ల జ్ఞానం లేదా అని అడుగుతాను. వాస్తవంగా పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది చిన్న అమెండ్మెంట్ ఉన్నా అంటే చిన్న దాని సవరణ చేయాల్సిన అవసరం ఉన్నా పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సి వచ్చినప్పుడు తప్పకుండా డోర్స్ క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అందులో హాజరైన సభ్యులను లెక్క పెట్టడానికి స్పీకర్ గారి ఆదేశం మేరకు ఆ ఓటింగ్ జరిగినంత సేపు బయటి సభ్యుల్ని లోపలికి రానియడం గాని లోపల సభ్యుల్ని బయటికి పోకుండా ఉండడం గాని ఇది పార్లమెంటరీ చరిత్రలో ఆనవాయితీ. దాని పట్ల కూడా వక్రీకరించి మాట్లాడేటువంటి స్థితిలో ఉండి ఆ రెండు సభలని అగౌరవపరిచినటువంటి వ్యక్తి అసలు చట్టసభల్లో ఉండే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రధానమంత్రి కొత్తగా మాట్లాడలే, గతంలో కూడా ఇదే పార్లమెంట్ వేదికగా తల్లి చచ్చిపోయింది బిడ్డ పుట్టింది తెలంగాణకు సంబంధించినటువంటి ఏర్పాటు వాదులు దేశ విభజన కోరుకునే వాళ్ళు తెలంగాణ ఏర్పాటు చేసారు అని మాట్లాడింది ఆ రోజు కూడా. ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఉచ్చట. నేను తెలంగాణలో ఉన్నటువంటి చీము నెత్తురు లేదా వాళ్ళ మనుషులోకి వెళ్ళి రక్త పరీక్ష చేసుకోరు డిఎన్ఏ పరీక్ష అటువంటి వాడు తెలంగాణలో సంబంధించి ఎవడన్నా బీజేపీలో ఉంటే వాడు తెలంగాణ బిడ్డ కాదు, వాడు రక్త పరీక్ష చేసుకోవాలని కోరుతా ఉన్నాయి. ఇలా ఎందుకంటే ఇంత మాట్లాడిన తర్వాత కూడా అటువంటి పార్టీలో కొనసాగడం అంటే వాళ్ళకు చీము నెత్తురు. ప్రధానమంత్రి గారి ఒకవేళ కేసీఆర్ గారికి అయినా కోపం ఉంటే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో జైల్లో పెడతాం, అవినీతి జరిగింది అనేక మాట్లాడే మీరు కేసీఆర్ పైన వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏదైనా చర్య తీసుకుంటారు కానీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మీద మాట్లాడేటువంటి విధానం యావత్ తెలంగాణ ప్రజల్ని అవమానపరచడమే, ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడమే కాదు, లేదా తెలంగాణలో ఉన్న ఏ బీజేపీ అందులో ఉంటే విధవలతో సమానం తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తా ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అధికారం మతం తోటి ఎవరికి తెలవకుండా గుట్టు చాపలు కాకుండా 10 మండలాలు సీలేరు ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు ఏదైతే వాటర్ ప్రెషర్ ఉందో తీసుకుపోయి ఆంధ్రాలో కప్పినప్పుడు ఏ న్యాయం పనికొచ్చింది, ఏ ఇక్కడ చర్చ జరిగిందని అడుగుతా ఉన్నాం. ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీలు 7 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందో జవాబు చెప్పండి. చట్టసభలకు వేదికగా ఉన్న రాజ్యసభ లోక్సభల అది చెప్పచేతగాక మీ ఆనాడు ఏ ప్రభుత్వాలున్నా మీ వెంకయ్య నాయుడు మీ సుష్మా స్వరాజ్ గారు రికార్డ్స్ ఉన్నాయి. నేను ప్రత్యక్ష సాక్షిని స్పీకర్ గారి ముంగట తెలంగాణ బిల్లును పాస్ చేయండి భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తా చెప్పింది. బుద్ధి లేదా అదే పార్టీ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ మీద కక్ష ఉండొచ్చు, కాంగ్రెస్ మీద కసి ఉండొచ్చు, కాంగ్రెస్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశం తీసుకొని మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరచడమే కాదు హేళన చేయడం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడం వల్ల జీవితాల పట్ల చులకనగా మాట్లాడడంగా భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఖండిస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారు. అరే నేనైతే చెప్తా ఉన్నా ఇందులో ఈ చీము నెత్తురు ఎవడైనా మనిషి అని పుట్టుకున్నాడు, అది మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా, రాజకీయాలకు అతీతంగా ఇటువంటి ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తిని కంపల్సరీ ఖండించాల్సిందే. అది ఖండించని వాడు మానవులతోటి వాడు మానవులతో ఉన్నటువంటి మానవులతో సంబంధమే లేదు. రెండు ప్రధాన డిమాండ్ ప్రధానమంత్రి గారు తెలంగాణ వ్యాఖ్యల పట్ల తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ తెలంగాణ బిడ్డలైతే మీ నెత్తురులో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నం చేయండి, లేకపోతే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇటువంటి తెలంగాణను అవమానపరిచే మాటలు మాట్లాడే పార్టీలో ఉండమని మీ ఇష్టం. అదేవిధంగా ఒక తల్లి ఒక మహిళ పట్ల అగౌరవంగా మాట్లాడిన ముఖ్యమంత్రి పట్ల వెంటనే మీ పార్టీ లోపల
నిజంగా మీ పార్టీలో ఉన్న మహిళలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రశ్న మీకే తలెత్తి తట్టుంటుందని అందుకే దయచేసి అవ్వా ఎన్నడు ఇటువంటి భాష ఉపయోగించేటువంటి పరిస్థితులల్ల మేము ఎన్న రాజకీయాల చరిత్రలో ఎక్కడటువంటి జరగలే కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా అటువంటి వాళ్ళ మీద తగిన చర్య భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు అన్ని జిల్లా కేంద్రాల లోపల తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం జిల్లా కేంద్రాల పోలీస్ కమిషనరేట్ల ముంగట ప్రొటెస్ట్ కార్యక్రమం ఉంది. ప్రతి కార్యకర్త మానవీయ విలువలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మహిళలు ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్నాలలో పాల్గొనాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి. ఆయన వ్యాఖ్యలు తప్పు అని సమాజానికి తెలియజేసేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాను.